కట్టుకోవడానికి బట్టలు కూడా లేకోకుండా బయటకు వెళ్ళిపోయాం ఇంత లోతు నీళ్ళలో. ముఖ్యమంత్రి గారు కింద వాళ్ళకి 5,000 పైన వాళ్ళకి 10,000 అన్నారు, రాసేవాళ్ళు మాకు రాయట్లేదు. ఈ వాగు చూస్తుంటే మీకేమైనా గుర్తొస్తోందా? కొన్ని రోజుల కిందట విజయవాడ నగరాన్ని ముంచెత్తిన బుడమేరు వాగు ఇదే. ప్రస్తుతం బుడమేరు వరద తగ్గుముఖం పట్టినా బురద మాత్రం ఇంకా తగ్గలేదు. 10 రోజులుగా విజయవాడలో విపరీతమైన ఎండలు కాస్తున్నా బురద ఇంకా అలాగే ఉంది. ముంపు ప్రభావిత ప్రాంతాలన్నీ అపరిశుభ్రతతో కొట్టుమిట్టాడుతున్నాయి. 10 అయ్యేటప్పటికి నిండిపోయింది మాకు అపార్ట్మెంట్ అంతా. కట్టుకోవడానికి బట్టలు కూడా లేకోకుండా బయటకు వెళ్ళిపోయాం ఇంత లోతు నీళ్ళల్లో. మా బళ్ళన్నీ మునిగిపోయినాయి. మేము మడుచులమే కొట్టుకెళ్ళిపోయేవాళ్ళం. ఆ రోజు అవుతాయి 10 మంది మా ఇంట్లో కుటుంబం. ఆగస్టు 31 రాత్రి భారీ వర్షాలకు బుడమేరు వరద ప్రవాహం పెరిగి గండ్లు పడి బెజవాడను ముంచెత్తింది. అంపాపురం, సింగ్నగర్, పాయకాపురం, కండ్రిక, ఉడా కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, నందమూరి నగర్ సహా చాలా కాలనీలు నీటమునిగాయి. ఈ కాలనీల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయిన ప్రజలు సుమారు 10 రోజుల తర్వాత కానీ తమ ఇళ్లకు చేరుకోలేకపోయారు. 10 రోజులుగా తమ కాలనీకి మంచినీళ్లు రావడం లేదని, వాటర్ క్యాన్ల కోసం 2 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు చెప్పారు. వాదలు వచ్చినప్పుడు మంటకి సగం ట్యాంకులు, కనీసం బ్లాక్ ఒక ట్యాంకి, బ్లాక్ 2 పోర్లు వచ్చాయి. బోల్ నీళ్ళు ఒక్క వర. ఇప్పుడు ఎండలు చూస్తే ఎండలు కాసేస్తున్నాయి. తాగడానికి నీళ్ళు లేక చిన్నపిల్లలతో కనీసం మిల్లర్ వాటర్ కూడా దొరకట్లేదు. ఇక్కడ మాకు చూస్తే నీళ్ళు లేవు, తాగుతాకు నీళ్ళు లేవు, పడుకుంటాకు నీళ్ళు లేవు. ఎక్కడికి వెళ్ళాలి? ఒక టిన్ను కొనుక్కోవాలంటే 30 రూపాయలు 40 రూపాయలు, అట్లా ఛార్జీలు 50 రూపాయలు, 100 రూపాయలు వచ్చి ఒక టిన్ను ఎన్ని రోజులతో వాడుకుంటాం. అయితే తమకు జరిగిన నష్టం వివరాలు నమోదు చేయడం లేదంటూ కొందరు స్థానికులు విజయవాడ నగరంలో ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి గారు కింద వాళ్ళకి 5,000 పైన వాళ్ళకి 10,000 అన్నారు, రాసేవాళ్ళు మాకు రాయట్లేదు. నిన్నటి వరకు అవ్వలేదు మాకు రాకపోతాం. నిన్న రాశారు మరి షాపు, అది వస్తుందో లేదా నమ్మకం లేదంట. 2 బైకులు మునిగిపోయినాయి, షాప్ మొత్తం మునిగిపోయింది. వాటర్ ప్లాంట్ మాది, ట్యాంకర్ అయితే హెలికాప్టర్ సౌండ్కి రేకు ట్యాంకర్ ఎగిరిపోయింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ సృజన బీబీసీతో మాట్లాడారు. ఆ ఏరియా ముంపు ప్రభావిత ప్రాంతం కాదని అధికారులు చెప్పారని, బాధితుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని వారికి న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ సృజన చెప్పారు. అర్హులైన వారందరినీ జాబితాలో చేరుస్తామని, నగర పరిధిలోకి రాని ప్రాంతాల్లోని బాధిత కుటుంబాలకు కూడా 10,000 రూపాయల చొప్పున సాయం అందిస్తామని ఆమె తెలిపారు. వరద బాధితుల పరిహారం కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయిన వారికి 25,000 రూపాయలు, ఫస్ట్ ఫ్లోర్లో నివసించే కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున సెప్టెంబర్ 25న వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.